మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే ఇంటి ఎదుట అంగన్వాడీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో అంగన్వాడీ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి దొంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు ప్రభుత్వంతో మాట్లాడి అంగన్వాడీల సమస్యలను పరిష్కరించి సమ్మెను విరమించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారం అయితేనే సమ్మె విరమణ చేస్తామన్నారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇలా మేము చెప్తా ఉన్నాం. 30 ఏళ్ళు పనిచేసిన టీచర్ కి కనీస రిటైర్మెంట్ అయితే ప్రభుత్వం ఇచ్చేది ఎంత అంటే 50,00,000 రూపాయలు ఇస్తామని చెప్తా ఉన్నారు. మరి 50,00,000 రూపాయల కోసం మేము పనిచేయలేదు ఎప్పుడు కూడా. మేము ఐసిడిఎస్ లో ఇలా ఐసిడిఎస్ మా ఇంటిలాగా భావించుకుని అంగన్వాడీ సెంటర్ ని ఇలా మేము సొంతలాగా భావించుకున్నాం గానీ ఎప్పుడు వేరనుకోలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేయాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్లకు 10 లక్షలు ఆయా 5 లక్షలు ఇవ్వాలి. ఇలా వయోపరిమితి ప్రభుత్వం ఏ శాఖలో లేని విధంగా ఇలా అంగన్వాడీ ఉద్యోగులకే 65 ఏళ్ళు వయోపరిమితి పెట్టిల్లు. మరి ఎక్కడ సాధ్యమవుతుంది 65 ఏళ్ళు అంటే? ఇలా సింగిల్ ఏళ్ళ లేదు, గవర్నమెంట్ ఏ వ్యవస్థలో లేదు 65 ఏళ్ళు. వీళ్ళు పనిచేయాలంటే ఇప్పటికే 50 ఏళ్ళకి వచ్చినప్పటికి కూడా ఇప్పటికే అనేక ఈ పని ఒత్తిడి కారణంగా ఆరోగ్య సమస్యలు, బీపీ, షుగర్లు అన్ని సమస్యలు వచ్చినాయి. మరి ఇలా వాస్తవానికి అంగన్వాడీ వచ్చే జీతం 13,500 రూపాయలు. ఈ డబ్బులు దేనికి సరిపోతున్నాయంటే ఆసుపత్రులు పోతే ఆసుపత్రి ఖర్చులు సరిపోతా ఉన్నాయి. మరి ప్రభుత్వం హెల్త్ కార్డులు ఇవ్వట్లేదు, పీఎఫ్పిఎస్ఐ లేదు. ఇంత దారుణ పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఆలోచన చేయాలి. సమ్మెలో ఉన్నటువంటి సంఘాలతోటి, సిఐటీ, ఏఐటీ సంఘాలతోటి చర్చ జరపాలి. సమ్మె విరమణకు చర్యలు తీసుకోవాలి. అంతేగాని ఇలా అధికారులు గాని ప్రభుత్వం గాని ఉండది పోకపోతే మాత్రం మా సమ్మెని మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఈ రోజు మంచిర్యాల జిల్లా మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే గారి ఇంటికి రావడం జరిగింది. ఎమ్మెల్యే గారికి ఈ రోజు అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఇలా సిఐటీ అంగన్వాడీ ఉద్యోగుల సంఘం తరఫున విజ్ఞప్తి చేయడం జరిగింది. అదేవిధంగా ఇలా వాస్తవ